ఎమ్మెల్యే దొద్దకొండ శ్రీధర్ రెడ్డి గ్రామంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేశారంటూ వైసీపీ నాయకుడు పాముదుర్తి ఇంద్రజిత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సమస్యలు జగన్ దృష్టికి తీసుకెళ్తామంటూ ఆయన అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి వైసీపీలో బగ్గుమన విభేదాలు. పాముదుర్తి రవీంద్రారెడ్డి తనయుడు ఇంద్రజిత్ రెడ్డి స్వగ్రామంలో వాల్మీకి విగ్రహం, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యే దుద్దుగుంటు శ్రీధర్ రెడ్డిపై ప్రత్యక్షంగా ఆరోపణలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాము అధికార పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పట్టించుకునే పాపాన పోలేదని విమర్శలు చేశారు. పార్టీలో ఉన్న మాకు గుర్తింపు లేదని, మమ్మల్ని పట్టించుకోలేదని ఆవేదన వెళ్లగక్కారు. వాల్మీకి ప్రతిష్ట దాంతోపాటు రాజశేఖర రెడ్డి గారి ఎప్పటి నుంచో నేను మాటిచ్చింటి రాజశేఖర రెడ్డి గారి విక్రమ ఇక్కడ ప్రతిష్ట చేస్తానని, అది ఎప్పటి నుంచో ఉండింది కానీ ఈరోజు కుదిరింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈ ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి కానీ వారి దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి ఎన్నిసార్లు తీసుకున్నా అది పట్టించుకోవటం లేదు. ఈ మధ్య వర్షాలు పడి రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అంతా పాడైపోయింది, రోడ్లు పాడైపోయినాయి. అది ఎన్నిసార్లు దృష్టి తీసుకుపోయినా ఇప్పుడు ఈ గ్రామాలు తిరగాలనుకుంటున్నాను. ప్రతి గ్రామంలో మా నాన్న ఉన్న పరిచయాలందరితో వాళ్ళందరినీ ఒకసారి కలిసి, అందరి అభిప్రాయం కలిసి, మా పార్టీ అధినేతలను కూడా కలిసి నా అభిప్రాయం తెలపాలనుకుంటున్నాను. కానీ పార్టీలోనే ఉన్నాను, కొన్ని నాకు ఎమ్మెల్యే ఇవ్వటం లేదు. ఇంపార్టెన్స్ మరి ఆయనకు వేరే ఎందుకు ఇవ్వటం లేదు? ఆయనకి ఆయన అడిగితే మీరు ఆయన అడగాల, నన్ను అడిగితే నేనేం చేయలేను, చెప్పలేను. ఎందుకు నన్ను దూరం పెడతానడో ప్రతి ఒక్క విషయంలో, కనీసం ఈ సొంత గ్రామంలో కూడా నన్ను ఒక ఏ విషయంలో కూడా కన్సల్ట్ చేయటం లేదు. మా నాన్న 3 సార్లు నిలబడినా నేను అంతగా కష్టపడలేదు కానీ మొన్న ఆయన నిలబడినప్పుడు నేను ఇంటింటికి కూడా ప్రచారం చేసినాను. నేను కష్టపడినాను, మండలం అంతా సిద్ధాపురం నుంచి గ్రామాలన్నీ ఇంటింటికి తిరిగినాను. అయినా మరి ఆయన ఏ ఉద్దేశం మన మనసులో ఏం పెట్టుకున్నారో నాకు తెలీదు. ఖచ్చితంగా మా అధినాయకతో మాట్లాడి గ్రామానికి కావాల్సిన నిధులు ప్రతి ఒక్కటి సమకూర్చి ఖచ్చితంగా ఏ విధంగా సాయం కావాలో అన్ని మెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కువ దృష్టి పెడతాను. ఖచ్చితంగా నేను మా హైకమాండ్ దగ్గరికి పోయి మాట్లాడతాను. ఈ విధంగా ఏ సమస్య వచ్చినా, ఐ మీన్ ఏ దానికి కూడా మమ్మల్ని కన్సల్ట్ చేయటం లేదు. వేరే చోట మోట నాయకులు కూడా కాదు, ఒక ఉద్యోగస్తులను లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తాను కానీ మా అభిప్రాయాలను ఏమాత్రం లెక్కలేక తీసుకోవటం లేదు. కాబట్టి మేము అది ఆ దృష్టి హైకమాండ్ దృష్టికి తీసుకొని పోదలుచుకున్నాం. మా నాన్నగా మా పెద్దనాన్నగా వాళ్ళు ఒకరికొకరు సరిపోకపోయినప్పుడు కూడా ఎలాంటి ఫ్రాక్షన్ కూడా జరగలేదు. ఇక్కడ ఒక గలాటలు మామూలు ప్రతి గ్రామంలో చిన్న చిన్న గలాటలు ఉంటాయి కానీ ఇట్లా ఫ్రాక్షన్లు, కూనీలు అట్లా ఎప్పుడు జరిగింది ఈ గ్రామంలో, ఎప్పుడూ లేదు. ఇప్పటికీ కూడా అది ఈ రోజు వరకు ఎక్కడ లేదు. కానీ వాళ్ళు దీన్ని ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తాను. అది వాళ్ళు చెప్పాలి సమాధానం, నేను కాదు. పార్టీ మారను, ఇదే పార్టీలోనే ఉంటాను, నేను ఏ పార్టీని మారను. చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, ఖచ్చితంగా నేను అది చెప్తే కదా ఈ నెల 21 తర్వాత చాను వచ్చే సంవత్సరంలో ఊరు మా నాన్న పాత పరిచయాలందరినీ కలిసి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి ఖచ్చితంగా నేను ఇంకా యాక్టివ్